నేను మాత్రం ఎప్పుడు నా ఫస్ట్ వాయిస్ తెలుగు సినీ చరిత్రకి అప్పటికి రారాజు నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్తో స్టార్ట్ చేస్తాం. సార్ మంచి వాయిస్లో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది ఆయన వాయిస్, మిడిల్ ఏజ్లో ఎట్లా ఉంటుంది, ముసలాయన అయిన తర్వాత ఆయన వాయిస్ ఎలా ఉంది? ఎందుకంటే మా కథ నాతో నేను కూడా ఇంచుమించు అలాంటిదే కాబట్టి ఆయన మంచి వయసులో రామారావు గారు గుండమ్మ కదా మిస్ అమ్మ పెద్దవాళ్ళు ఉన్నారు అదేమిటండి. ఇప్పుడు నేను ఏమన్నానని మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను కానీ ఇందులో నా పొరపాటు ఏముందండి? మీరున్నట్లే చేద్దాం. ఏం ఇది మంచి వయసులో రామారావు గారు వేటగాడు యమగోలు వచ్చినాక మారిపోయింది. తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని నా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసా? నిన్ను అమాంతంగా ఎత్తుకోండి ముందు పెట్టుకోవాలి. ఇలా బాగా పెద్ద అయిపోయిన తర్వాత ఇలా మా నాతో నేను మీ గురించి మీ అందరికి ఆయన వచ్చి చెప్తే ఎలా ఉంటుంది చూద్దాం. నా తెలుగింటి ఆడబడుచులకు అన్నదమ్ములకు మన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ క్యాంపస్ విద్యార్థిని విద్యార్థులందరికీ మాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిన మన ప్రిన్సిపాల్ రామస్వామి రెడ్డి గారికి, కాబోయే హీరో మన శ్రీహర్ష రెడ్డి గారికి, మా హీరో మా టైలర్ కింగ్ సాయి కుమార్ గారికి, ఆదిత్యవం గారికి, మా నిర్మాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి సినిమాని మనందరం కలిసి గెలిపించాలి బ్రదర్. మీ అందరి సపోర్ట్ మాకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు.